టిఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని ప్రచార సమయంలో 4 రోజులు బహిష్కరించింది ఫేస్బుక్ అంటే ఇది మొదటిసారి. ఇదిని కూడా ఫోటో తీసుకోవాల్సిందిగా మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇట్లాంటి దరిద్రులు వచ్చి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఈ దరిద్రుడు అంట ఫామ్ హౌస్ నుంచి గుంజుకొచ్చి జైల్లో వేస్తారట. బిడ్డ సీఎం ఈజ్ నాట్ ఏ మ్యాన్, ఈజ్ ఏ పవర్. 3 ఫేస్ల కరెంట్ లెక్క మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఏమన్నా ముట్టుకుంటే భస్మమైపోతారు బిడ్డ. టచ్ చేసి చూడండి, తెలంగాణ అగ్నికుటంగా మారుతుంది, భారత జనతా పార్టీ బద్దలైపోతాయని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మేమంటున్నాం, చాలా మంది అంటారు నేను 5 సార్లు ముఖ్యమంత్రి అయినా, నేను 4 సార్లు ముఖ్యమంత్రి అయినా అని చౌహాన్ గారు అంటున్నారు, నేను 3 సార్లు ముఖ్యమంత్రి అయినా అంటున్నాను, నేను ఓడిపోయిన ముఖ్యమంత్రి. బిడ్డ ఎప్పుడు వచ్చామని కాదు, బుల్లెట్ దిగిందా లేదా. ముఖ్యమంత్రి గడిచిన 8 సంవత్సరాల్లో ఈ దేశంలో ప్రపంచంలోనే గొప్ప లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరాన్ని కట్టించి చూపించినటువంటి దమ్మున్న ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఎవరైనా ఒకరోజు అన్నం పెడితే అన్నదాత సుఖీభావం అంటారు, అట్లాంటి రైతులు బాగుండాలి. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు, ఎద్దేడ్చిన దేశం బాగుపడదు అని చెప్పి అట్లాంటి రైతుల కోసం 50,000 కోట్ల రూపాయలు ట్రాన్స్పరెంట్ గా డబ్బులు వేస్తున్న దమ్మున్న ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి. దేశ ప్రధాన జాతీయ పార్టీ ప్రధానమైనటువంటి రాజీవ్ గాంధీ గారు చెప్పారు, కేంద్రంలో జాతీయ పార్టీలు ఈ దేశాన్ని పాలించిన పార్టీలు, అది బీజేపీ అయితే ఏంది, కాంగ్రెస్ అయితే ఏంది, ఒక్క రూపాయి కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తే 85 పైసలు లంచాలకు వెళ్తా ఉన్నాయని చెప్పారు. అట్లాంటిది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. వృద్ధులకు, వికలాంగులకు, వితౌతులకు పింఛన్లు ఇచ్చినటువంటి 56 లక్షల మందికి డైరెక్ట్ గా వారి అకౌంట్లో పడతా ఉన్నాయి. డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్ అయిన రాష్ట్రం, ఏకైక రాష్ట్రం, అత్యధిక డబ్బులైన రాష్ట్రం మా రాష్ట్రం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. ఈ వార్డు మెంబర్ గెలిచినప్పుడు మురళీధర్రావు, రీతి లేదు, రివాజ్ లేదు, మాట్లాడే తరికా లేదు, తెలంగాణ ఏం జరుగుతుందో తెలియదు, కాళేశ్వరంలో అవినీతి జరిగింది, జైల్లో వేస్తామంటు. బిడ్డ నీ తరం కాదు, నీ తాత తరం కాదు, 36 జాతీయ పార్టీలు ఒప్పించి మెడలు వంచి, కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ మెడలు వంచి, బీజేపీ మెడలు వంచి పార్లమెంట్ లో మాట్లాడేటట్టు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి తెలంగాణ పాలిట దేవుడు తెలంగాణ గాంధీ మా కేసీఆర్ బిడ్డ. మళ్ళీ చెప్తున్నా, టచ్ చేసి చూడండి రా, తెలంగాణ ప్రాంతం అగ్నిగుండం అవుతుంది, బీజేపీ పార్టీ బద్దలైపోతుంది, వచ్చే ఎలక్షన్ లో మీకు డిపాజిట్ కూడా దక్కదని చెప్పి సందర్భం తెలియజేస్తాను. జై తెలంగాణ. చాలా గొప్పగా ఉంది, వారి యొక్క పథకాలు బాగున్నాయి, కేసీఆర్ కిట్ బాగుందని చెప్పి ఆమె చెప్పింది, మిషన్ భగీరథ చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పి స్వయంగా ప్రధానమంత్రి గారు చెప్పారు. నీతి ఆయోగ్ అనేక కితాబులు ఇచ్చింది. ఫడ్నవీస్ ఎల్ ఎవరైతే వస్తారని చెప్పి అన్నారో, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు ఇంత తొందరగా పక్క రాష్ట్రాలను ఒప్పించి మెప్పించి మమ్మల్ని ఆహ్వానించి ఇంత గొప్ప కడతారని చెప్పి నేను అనుకోలేదని చెప్పి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారు కూడా చెప్పడం. స్వయంగా ఇతర రాష్ట్రాల ఇలాంటి సీఎం మా దగ్గర పుడితే బాగుండని ఇంకో స్టేట్మెంట్. కర్ణాటకలో, మహారాష్ట్ర ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఇట్లాంటి ముఖ్యమంత్రిని పట్టుకొని మాట్లాడితే పురుగుల పడిపోతారు ఈ బీజేపీ నాయకులు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. నేడు వంద శాతం అవుతుంది. 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ తిట్టిపోతే దేశంలో గత చరిత్రలో ఎప్పుడు కూడా లేకుండే, గత చరిత్రలో ఎప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రి వచ్చి ఇంకో ముఖ్యమంత్రిని వచ్చి తిట్టిన దాఖలాలు ఏ రాష్ట్రంలో లేవు. తెలంగాణ ముఖ్యమంత్రి పోయి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిని ఎప్పుడు తిట్టాలి, గుజరాత్ ముఖ్యమంత్రిని, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఆ రాష్ట్రానికి పోయి ఎప్పుడు తిట్టలే. ఎలక్షన్ సమయంలో తిట్టారు ముఖ్యమంత్రులు, కానీ ఇది కొత్త సంస్కృతి. వందకు వశ మీ ఇళ్ళకు మా ఇల్లు ఎంత దూరం ఉంటుందో మా ఇంటికి మీ ఇళ్ళకి అంతే దూరం ఉంటుంది. బిడ్డ అవసరమైతే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రాష్ట్రాల్లో కూడా వెళ్ళి మాలాంటి పథకాలను ఇవ్వండి, లేకపోతే ఇవ్వలేని బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయండి అని బరాబరి చెప్తాం. ప్రజలు కోరుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్ లో కూడా ఇక్కడ సెటిల్ అయిన తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు, అక్కడ సెటిల్ అయిన ఉన్నారు, అక్కడ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళంతా అంటా ఉన్నారు. మై డియర్ ఫ్రెండ్స్, వాళ్ళు అంటా ఉన్నారు.